हेलो फ्रेंड्स, वेलकम टू संध्या वंटलु। नेनु संध्यानी। ई रोज मनमु एंतो ईजीगा चाला टेस्टीगा उंडे चिकन बिर्यानीनी एला चेयालो मनमु चूद्दाम। बिर्यानी मसालालु अलांटिवी एवी नेनु यूज चेयलेदु। చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని మనము ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం। నేను 500 గ్రామ్స్ చికెన్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను। మరి చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను। దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 5 టు 6 స్పూన్స్ గట్టి పెరుగుని తీసుకున్నాను। రెండు స్పూన్స్ నిమ్మ రసంని వేసుకున్నాను। అన్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని 30-60 మినిట్స్ మారినేట్ చేసుకోవాలి। 1/2 కేజీ చికెన్ కి 1/2 కేజీ బాస్మతి రైస్ ని తీసుకున్నాను। బాగా కడిగి బియ్యం ని ఒక 30 మినిట్స్ బాగా నానబెట్టుకోవాలి। ఇప్పుడు గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని బాగా హీట్ అయ్యాక 4-5 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి। హీట్ అయ్యాక 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 అనాసి పువ్వు, 4 లవంగాలు, 2 జాపత్రి ముక్కలు, 2-3 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। తరువాత తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని పచ్చి వాసన పోయే అంత వరకు ఫ్రై చేసుకోవాలి। తరువాత 2-1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయే అంత వరకు ఫ్రై చేసుకోవాలి। టమోటా ముక్కలని 1 కప్పు పుదీనాని వేసుకొని టమోటా ముక్కలు పెద్దబడే అంత వరకు మూత పెట్టి మనము ఉడికించుకోవాలి। ఇప్పుడు టమోటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి। ఇప్పుడు మనము ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని దీనిలో వేసుకుందాము। చికెన్ వేసాక అంతా బాగా మనము ఒకసారి కలుపుకుందాము।
తర్వాత మనము హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని అది చికెన్ కొంచెం హాఫ్ బాయిల్ అయ్యే అంతవరకు మనము ఉడికించుకుందాము ఇప్పుడు మనము మూత ఒకసారి తీసి చూస్తాము ఇప్పుడు నూనె అంతా పైకి తేలింది ఇప్పుడు చికెన్ హాఫ్ బాయిల్ సగం దాకా ఉడికిపోయింది तो 2 ग्लासेस राइस ने తీసుకున్నాము ఇప్పుడు 2½ ग्लास वाटर యూస్ చేస్తున్నాను 3 ग्लासेस వేసుకుంటే రైస్ కొంచెం మెత్తగా ఉడుకుతుంది మనకు కొంచెం పొడి పొడిగా కావాలంటే నేను 2½ ग्लासेस ने యూస్ చేశాను ఇప్పుడు salt సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఒక స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకుందాం అలాగే ముందుగా నానబెట్టుకున్న బియ్యం ని కూడా యాడ్ చేసుకుందాము తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ ని హై లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా బాగా బబుల్స్ వచ్చే అంత వరకు ఫ్లేమ్ ని హై లోనే పెట్టుకుందాము ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్లేమ్ ని లో లో పెట్టుకొని ఒక 5 నిమిషస్ అలా ఉడికించుకుందాము फाइव मिनट्स तरवा मल्ली ओकसारी बागा मिक्स चेसुकोनी मल्ली मूत पेट्टी लो फ्लेम लो उड़िकिंचुकुंदामु वाटर अंत राइस पीलचुकने इप्पुडु बिर्यानी पोड़ी पोड़ीगा उंदी फाइनल गा तरिगी पेट्टुकुन्ना कोत्तिमीर नी वेसुकोनि ओकसारी कलुपुकुंदाम टू स्पून्स घी लास्ट लो मनमु याड चेसुकुंटे स्मेल बागा वस्तुंदि टेस्ट कूडा बागुंटुंदी अंते फ्रेंड्स एंतो टेस्टीगा गुमगुमलाडे चिकन बिर्यानी रेडी अयिपोयिंदी इप्पुडु मनं सर्विंग प्लेट्लो तीसुकोनि सर्व चेसुकुंदामु दीन्नि कर्ड रैता तो तिंटे एंतो टेस्टीगा उंटुंदी